కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం పత్తిపాడులో డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతికి కారణం అయిన ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ ని అదుపులోకి తీసుకోవాలి, ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి అని డిమాండ్ చేస్తూ పత్తిపాడులో తెలుగుదేశం పార్టీకి చెందిన దళితులు నిరసన ర్యాలీ చేపట్టారు. స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రభుత్వంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీసెల్ కార్యదర్శి ఈశ్వరుడు, పార్లమెంట్ కమిటీ కార్యదర్శి మధు, మాజీ సర్పంచ్ మూరవర ప్రసాద్ ఇతరులు ఇందులో పాల్గొన్నారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ అరాచకాలకు అంత లేకుండా పోతోంది. ఈరోజు రాష్ట్రంలో దళిత అమానవీయంగా ఈరోజు హత్యలు చేస్తూ ఈరోజు రాష్ట్రంలో నడుకుంది. రాష్ట్రంలో ఈరోజు నిన్న కాకుండా అధికార పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు ఎవరైతే ఉన్నారో, అనంతజయ భాస్కర్ బాబు, మరి అన్యాయంగా తన దగ్గర పనిచేసినటువంటి డ్రైవర్ ను అమానవీయంగా చంపి మరి దారుణమైనటువంటి రీతిలో అతని కారులోనే తీసుకుని వచ్చి ఆ యొక్క శవాన్ని మరింటి దగ్గర విడిచిపెట్టినటువంటి పరిస్థితి మనం న్యూస్ ఛానల్లో చూస్తా ఉన్నాం. రాష్ట్రంలో నిన్న జరిగినటువంటి కాకినాడలో మరి దళిత నాయకులు తెలుగుదేశం పార్టీ తరఫున మరి అనేక మంది అక్కడ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు ఆ సుబ్రహ్మణ్యం ఎవరైతే డ్రైవర్ ఉన్నాడో ఆ డ్రైవర్ ని చంపి డైరెక్ట్ గా వారి ఇంటికి తీసుకుని వచ్చి శవాన్ని విడిచిపెట్టి అతను డైరెక్ట్ గా వెళ్లిపోయినటువంటి సంఘటన మరి ఒక రాష్ట్రంలో ఇంత అమానవీయంగా అరాచకంగా ఒక దళిత యువకుల్ని చంపి వారి వెళ్ళారంటే ఈ రాష్ట్రంలో రాజ్యాంగం ఉందా అని చెప్పేసినటువంటి అనుమానం కలుగుతా ఉంది. ఈరోజు రాష్ట్రంలో మరి ఒక ఎమ్మెల్సీగా ఉంటూ ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉంటూ ఈరోజు రాష్ట్రంలో ఇంత దారుణమైనటువంటి సంఘటనలు దళితుల మీద జరగడం మరి చాలా దారుణమైనటువంటి సంగతి. జగన్మోహన్ రెడ్డి ఖబర్దార్, దళితులేమి కూడా వెళ్ళేవాళ్ళు కాదు, నీకు తగిన గుణపాఠం చెప్తారని చెప్పేసి మరి సమావేశం ఇదే మీరా జన్మ, ఇదే మీరా జన్మ.